బట్ న్యూస్. ఏపీలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలని పింక్ పోలింగ్ కేంద్రాలుగా మార్చింది. ఈ కేంద్రాల్లో పోలింగ్ కోసం మహిళా సిబ్బందినే కేటాయించారు. నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న కేంద్రాల్లో ఒకదాన్ని పింక్ పోలింగ్ కేంద్రంగా మార్చారు. మహిళలను ప్రోత్సహించడంతో పాటు వారికి సాధారణంగా స్వాగతం పలికేలా వీటిని తీర్చిదిద్దారు. పింక్ పోలింగ్ కేంద్రాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. జిల్లాలో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా సజావుగా సాగేందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో మనం ఓటర్లను పరిశీలిస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ పింక్ పోలింగ్ స్టేషన్లను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీ పరిధిలోని పింక్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ కేవలం మహిళల కోసమే ఉద్దేశించారు. మహిళలే ఈ సిబ్బంది కూడా ఇక్కడనే పోలింగ్ సిబ్బంది కూడా పూర్తిగా మహిళలనే కూడా నియమించారు. వాళ్ళంతా వచ్చి ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా పాలు పంచుకుంటారు. మహిళలకు దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్న బూతులను ఎంపిక చేసి ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకోసం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ బూతులను ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెబుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ బూతులను ఏర్పాటు చేయాలని చెప్పింది. దాంతో జిల్లాలో దాదాపు 10 ప్రాంతాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మనం నెల్లూరు జిల్లాలో పరిశీలించినట్టయితే దాదాపు 20,62,439 ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు 10,08,792 ఉన్నారు. మహిళా ఓటర్లు 10,52,819 ఉన్నారు. అంటే నెల్లూరు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో మహిళలను ఓటర్ పోలింగ్ ప్రక్రియలో మరింత భాగస్వాములు చేయాలనే లక్ష్యంతోనే ఈ పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో ఈ కేంద్రాలను గమనించినట్టయితే పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా పింక్ కలర్లోనే దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. లేదా పింక్ బిల్లులతో పాటు మహిళల యొక్క చిత్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడికి వచ్చే మహిళలు కూడా ఓటింగ్ ద్వారా స్ఫూర్తి పొందాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘ ఉద్దేశం. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు కూడా ఈ స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా ఇక్కడ పోలింగ్ జరిగే ప్రక్రియను కూడా ఇప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో చూసేందుకోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఓటింగ్ కోసం వచ్చిన వాళ్ళకు ఏ పోలింగ్ బూత్ తెలుసుకోవడానికి కూడా వాళ్ళకు ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో కూడా మహిళా సిబ్బంది నియమించనున్నారు. వాళ్ళు ఒకసారిగా కూడా పోలింగ్ కేంద్రం తెలుసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలింగ్ 2 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. మొదటి కంపార్ట్మెంట్లో మొదట వాళ్ళు పార్లమెంటుకు ఓటు చేస్తారు. అనంతరం 2 కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ అసెంబ్లీకి వాళ్ళు ఓటును వినియోగించుకుంటారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా కూడా ఈ పింక్ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు గత ఎన్నికల్లో దాదాపు 79% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 80% తీసుకురావాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. మహిళలే అధికంగా ఉండడంతో ఈ కేంద్రాల వల్ల మహిళలు తరలి వచ్చి ఓటింగ్ శాతం పెంచేందుకు వీలవుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి. వేడి జనేష్ ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల్లూరు.